శ్రీకాకుళం జిల్లా బావనపాడులో పోర్టు, బుడగట్లపాలెంలో జెట్టీ నిర్మాణం అంటూ ఇస్తున్న నాయకుల హామీలు సముద్రపు అలల్లో కొట్టుకుపోతున్నాయంటున్నారు స్థానిక మత్స్యకారులు. పేరుకే మత్స్యకార కుటుంబాలు. సముద్రం ఎంతుందో వాళ్ల కష్టాలు కూడా అంతే అనిపిస్తున్నాయి. కెరటానికి ఎదురెళ్లి ప్రాణాలు వదులుకోవాల్సిన పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో అతి పొడవైన సముద్ర తీర ప్రాంతం ఉంది. 193 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉన్నా ఎక్కడ సింగిల్ జెట్టీ కూడా లేదు. 14 మత్స్యకార గ్రామాల్లో 327,000 మంది సముద్రంలో వేటపైనే జీవనాధారం సాగిస్తున్నారు. వేటకు సరైన సౌకర్యాలు లేకపోవడం, పోర్టులు జెట్టీలు కట్టిస్తామంటూ నాయకులు ఇస్తున్న హామీలు అమలు కాకపోవడంతో పొట్ట చేత పట్టుకుని మత్స్యకారులు వలసలు పోతున్నారు. జిల్లా నుంచి బయట పనుల కోసం వెళ్ళిపోతున్న మత్స్యకారులు 100,000 మంది ఉన్నారని అధికారులే చెబుతున్నారు. మత్స్య సంపద ఉన్నప్పటికీ వారికి సరైన బోట్స్ లేక వేట చేయలేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఇంజన్ బోటులతో వేట చేయడంతో మత్స్య సంపద కనుమరుగవుతోంది. నడి సంద్రంలో ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జీవితాలు ఇంత రిస్క్ చేయలేక వేరే రాష్ట్రాలైన గుజరాత్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలకు వలసలు వెళ్ళిపోతున్నారు మత్స్యకారులు. మన శ్రీకాకుళం జిల్లాలో 11 తీరప్రాంత మండలాలు, 193 కిలోమీటర్ల నిడివి, మరి 104 హ్యాబిటేషన్స్లో ఫిషర్మెన్ నివసిస్తున్నారు. సుమారు 60 ల్యాండింగ్ సెంటర్ల నుంచి చేపల వేటకు వెళ్ళడం జరుగుతుంది. ఈ చేపల వేటలో మనకి మోటరైజ్డ్ క్రాఫ్ట్, అలాగే తెరచాప తిడ్డుతో చేతుల బలం సత్తువు మీద పనిచేసే చిన్న బోట్లు, సుమారు 4,700 బోట్లు ఇక్కడ మీద ఒక 15,000 నుంచి 20,000 మంది మత్స్యకారులు చేపల వేట జీవనాధారంగా బ్రతుకులు వెళ్ళదీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధికంగా మత్స్యకారులు మరి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో అయితేనేమి, మరి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఫిషింగ్ హార్బర్లు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్స్, ముఖ్యంగా కేరళ, కర్ణాటక, గుజరాత్ స్టేట్స్లో, గోవా, తమిళనాడు స్టేట్స్లో కూడా మన వాళ్ళు పనిచేస్తున్నారు. మన టోపోగ్రాఫిక్గా అరేబియన్ సీలో కాంటినెంటల్ షెల్ఫ్ అన్నది ఎక్కువగా ఉండడం వల్ల హ్యూమన్ రిసోర్స్ కానీ లేకపోతే పెట్టుబడి కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, కనుక అక్కడికి వలసలు ఎక్కువగా ఉన్నాయి. జెట్టీలు కానీ హార్బర్ కానీ ఉన్నట్టయితే ఎక్కడ కూడా మరి పెట్టుబడిదారులు కానీ లేకపోతే మత్స్యకారులు ఇక్కడ పని చేసుకునే దానికి అవకాశం పెరుగుతుంది. ఎన్నికల సమయాల్లో మత్స్యకార గ్రామాల్లో మీకు అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇస్తున్నారు తప్ప నేటికి ఎటువంటి సహకారం అందడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. వేరే రాష్ట్రాల్లో పనుల కోసం వెళ్ళిన వారు కూడా చాలీ చాలని జీతాలతో నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొడవాటి తీర ప్రాంతమైన తమ జిల్లాకు న్యాయం చేయాలని, బావనపాడు పోర్టు సహా ఇతర హామీలను నెరవేర్చి తమకు ఉపాధి కల్పించాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఇక్కడ మత్స్య సంపద కూడా దళారుల చేతుల నుండి తరలిపోతుంది. దళారులే అమ్ముకొని బతుకుతున్నారు, కానీ నిజంగా వేటాడిన మత్స్యకారుడికి రూపాయి లాభం కూడా లేదు. ఈ ప్రాంతానికైతే ఏ ఒక్క ఆధారం కూడా లేదు. నిజంగా మత్స్యకారులు నేడు వలసలు వెళ్ళిపోయి ఎక్కడెక్కడో వాళ్ళ కడుపు కోసం కష్టపడుతూ ఇటు తల్లి పిల్లల్ని వదిలేసి, కుటుంబాలను వదిలేసి, పెద్దలను వదిలేసి వాళ్ళు వీళ్ళని పోషించడానికి ప్రయాణం చేస్తున్నారు. నిజంగా మత్స్యకారులు కుటుంబంలో పట్టణం ఒక శాపంగా మారింది. ఎలాగున్నదంటే వెళ్తే సావు, బయదుతామా వస్తామని తెలియదు మాకు. టైంలో తుఫాన్లు వచ్చిన టైంలో అయితే దాదాపు ఆ సముద్రంతో పోరాడుతున్నాం. తుఫాన్ ఎక్కడైతే ఏర్పడుతుందో దాదాపు ఆ తీర ప్రాంతంలో అయితే దాదాపు 10-15 రోజులు ఒడ్డున ఉండాలి ఆ పస్తులతోనే. ఒకప్పుడైతే మేము సముద్రం ఒడ్డు వేటకి వెళ్ళినప్పుడైతే ఆ రెయిలైనవి నష్టం ఏమంటుకున్న మా పీతలు, మన పీతలు ఉండివి, సేపదేవే సేప ఉండి ఆ రాళ్ళల్లో కనీసం ప్రజెంట్ కనబట్టలే. ఆ కావాల్సిన కారణం వల్ల ఈ మత్స్య సంపద నాశం వలన ఇక్కడ ఉపాధి లేక, సరైన జట్లు లేక తీర ప్రాంతాలకి ఇక్కడ గుజరాత్ అయినా, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, ఈ తీర కేరళ అయినా ఈ రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయి ఆ వచ్చిన ఉపాధితోనే ఇంటికి వచ్చి సంపాదించడం తప్ప అటువంటి అనేది ఈ ఉపాధి లేదు. ఇక్కడ
ఉంటుంది.